Hi dudes, welcome back to my channel Nesthama Logs. Ration biyani, 2 rupayala to ration shop lo koni kakkurti to 10 15 20 rupayalaku amme telivi takku vari kosam ee video cheyadam jarigindi. Telivi takku vallu ani anadaniki oka karanam undandi. Emandi రేషన్ బియ్యాన్ని మీకు 2 రూపాయలకే ప్రభుత్వం ఇస్తే మీరు దాన్ని 10 15 20 రూపాయలకు అమ్ముతారు. కొన్నవాడు ఊరికో ఉంటాడా? వాటిని మళ్ళీ పాలిష్ చేసి లావుగా ఉన్న బియ్యాన్ని సన్నగా నాజుకుగా మిలమిల మెరిసేలాగా చేసి మనకు 25 కేజీల బస్తాని 1200 లేక 1300కు అమ్ముతాడు. ఆ రేషన్ బియ్యాన్ని మనం అందరము 25 కేజీల బస్తాని 1200 పెట్టుకుంటున్నాం. మరి మనం తెలివి తక్కువ వాళ్ళం కాదా? దీనితో పాటు ఓవర్గా పాలిష్ చేసిన బియ్యాన్ని మనం తిని మన యొక్క ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. మరి మనం తెలివి తక్కువ వాళ్ళం కాదా? బియ్యం మీద అల్యూరోన్ అనే ఒక లేయరు లేదా ఒక పొర అనేది ఉంటుంది. ఆ పొరలో ఎన్నో రకాలైన మినరల్స్, దాంతోపాటు విటమిన్ ఏ అనేది చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. ఓవర్గా పాలిష్ చేసిన ఈ బియ్యంలో ఐరన్, జింక్, విటమిన్ ఏ లోపిస్తాయి. ఓవర్గా పాలిష్ చేసిన బియ్యాన్ని తింటున్న చిన్నపిల్లలకు పెద్దలకు అనేమియా అంటే రక్తహీనత, నైట్ బ్లైండ్నెస్ అంటే రేచికటి, న్యూరో డెవలప్మెంట్ అంటే నరాల అభివృద్ధి చెందకపోవడం అనేది, ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి ఉండకపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మన ఆరోగ్యాన్ని, మన పిల్లల ఆరోగ్యాన్ని మనమే తెలివి తక్కువతనంతో పాడు చేసుకుంటున్నాం. ఎవరైనా మీ ఇంటికి వచ్చి రేషన్ బియ్యం ఉన్నాయా, మేము కొంటాము అని అన్నప్పుడు మా దగ్గర లేవండి, ఉన్నా మేము ఇవ్వండి, రేషన్ బియ్యం యొక్క ఉపయోగాలు మాకు బాగా తెలిసాయి అని చెప్పాలి. ఈ రేషన్ బియ్యాన్ని మీరు దోశలు వేసుకోవచ్చు, అప్పడాలు చేసుకోవచ్చు, కారపూసలు చేసుకోవడానికి వాడుకోవచ్చు, ఎన్నో రకాలుగా ఇవి ఉపయోగపడతాయి. మరి ఎందుకు వేరే వాళ్లకు అమ్మి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకోవడం? మీరు ఈ రేషన్ బియ్యాన్ని అమ్మడం మానేసి రేషన్ మాఫియాను అరికట్టినప్పుడు నేను మిమ్మల్ని తెలివైన వాళ్ళని ఒప్పుకుంటాను.